చంద్రబాబు నాయుడు, జనసేన, బీజేపీ పార్టీలు అటెండ్ అవ్వకపోవడానికి కారణం ఏమిటి? ఒకటి, వాళ్ళ చీకటి ఒప్పందాలు, వాళ్ళ చీకటి స్నేహాలు ప్రజలను ఇన్ని రోజులు ఎలా మోసం చేశారో వీళ్ళ చీకటి రహస్య స్నేహాలు ఈరోజు బయటపడ్డాయి. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ అనగానే వాళ్ళకు వెన్నులో వణుకు మొదలైంది. రాజ్యాంగానికి విరుద్ధంగా మేము ప్రవర్తించట్లేదు, మేము చెప్పింది రాజ్యాంగానికి విరుద్ధంగా చెయ్యము అని చెప్తూ ఈరోజు చేసే ప్రతి పనిలో రాజ్యాంగానికి విరుద్ధంగానే చేస్తూ ఉన్నారు. వాళ్ళ భయం అనేది ఒక్క దెబ్బకు మూడు పిట్టలు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు కొట్టిన షాట్కి ఒక్కసారి బుల్లెట్ దిగింది. ముగ్గురు పార్టీలు కుమ్మక్కైనా కానీ మనుగడ కష్టము అనే పరిస్థితులు ఈరోజు వచ్చాయి. జాతీయ పార్టీ, రెండు జాతీయ పార్టీలు, ఒకటి జనసేన పార్టీ, బీజేపీ పవర్లో ఉన్న పార్టీ, టీడీపీ జాతీయ స్థాయి పార్టీ, జనసేన తొత్తు పార్టీ. ఈ మూడు పార్టీలు కూడా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్కి సుముఖత చూపించకపోవడానికి కారణం ప్రజల్లో వాళ్ళని చీకొడుతున్నారని తెలుసుకున్నారు కాబట్టే ఈరోజు ఈసీ కండక్ట్ చేసిన మీటింగ్కు వెళ్ళలేకపోయారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ అంటేనే తలలు పట్టుకునే పరిస్థితి ఈరోజు కలిగింది. ప్రజల్లో ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేదానికి ఇది నిదర్శనం. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముతున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.